ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మార్టిన్ లూథర్ అనే భక్తుడు సెలవిచ్చింది అంటే తెలుసా, ఈరోజు నాకు ఎక్కువ పనులున్నాయి కాబట్టి ఆ పనులన్నీ నేను విజయం సాధించాలంటే నేను ఎక్కువ ప్రార్థన చెయ్యాలి అని చెప్పన్నాడు. గ్రెగోరీ అనేటటువంటి ఒక సేవకుడు చెప్పింది అంటే తెలుసా, దినములో నేను 2 గంటలు ప్రార్థన చేయకపోతే ఆ దినము సైతానే విజయం సాధిస్తాడు అని చెప్పన్నాడు. దినములో 8 గంటలు గట్టి చెప్పండి, 2 గంటలు ప్రార్థన చేయకపోతే సాతాన్ దే విజయము అన్నాడు. అంటే 2 గంటలు ప్రార్థన చేయటము, మార్నింగ్ 1 గడియ, సాయంత్రం 1 గడియ. సీమోనుతో యేసు అన్న మాట జ్ఞాపకం ఉంది మీకు, సీమోనో ఒక రాత్రి అయినను మెలకుగా ఉండలేవా అన్నాడా లేదా అన్నాడా? ఏమన్నాడు? సీమోను 1 గడియ. గడియ అంటే ఇత్తడి గడియ, ఇనుప గడియ, అవునా కాదా? ఆ గొల్లాలు కాదండి. 1 గంట అయినా మెలకువగా ఉండలేవా? నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఒక గదిలో ఉన్నప్పుడు, నా గదిలో నా మంచం దగ్గర ఒక ఆర్టిస్ట్ని పిలిపించి ఇది రాయించుకున్నాను, సిమోను 1 గడి అయినను మెలకువగా ఉండలేవా అనే వాక్యానికి బదులుగా, సతీషు 1 గడి అయినను మెలకువగా ఉండలేవా అన్న గదిలో నేను రాయించుకున్నాను. పెయింటర్ని పిలిపించి, ఆర్టిస్ట్ని పిలిపించి చక్కగా రాయించుకున్నాను. అది చూసినప్పుడల్లా నిజమేగా 1 గడి అయినా నేను మెలకువగా ఉండాలిగా, ప్రార్థన చేయాలిగా. సో కనీసం ఈరోజు నుంచి అయినా 1 గడి అయినా, 1 గంట సేపు అయినా, వీలైతే ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు ప్రభుతో గడిపే ప్రయత్నం చేద్దాం. అది మన జీవితాల్లో గొప్ప ఆధ్యాత్మిక విజయాన్ని, ఆత్మీయ సమృద్ధిని, అనేక సమస్యలకు పరిష్కారాన్ని, సైతాను శోధల నుండి విడుదలను అనుగ్రహించేది ప్రార్థనా జీవితమే. ఈ మధ్య నేను హడ్సన్ టైలర్ జీవిత చరిత్ర ఆ మూవీ చూశాను. ఆ మూవీ చూస్తున్న సమయంలో విశ్వాసం మీద ఆధారపడినటువంటి హడ్సన్ టైలర్ తనకు లెటర్స్ వచ్చినప్పుడు తన ఎదురుగుండా ఒక ఫ్రెండ్ కూర్చున్నాడు, తన లెటర్ చెబుతున్నాడు. అందులో ఒక లెటర్ వచ్చి జార్జ్ ముల్లర్, ఎవరట? జార్జ్ ముల్లర్. ఆ జార్జ్ ముల్లర్ లెటర్ రాశాడు హడ్సన్ టైలర్కి. అలా లెటర్ రాసినప్పుడు గబగబా ఆ లెటర్ తెరుస్తున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్నటువంటి వ్యక్తి అడిగాడు, ఎవరిది ఆ లెటరు అని చెప్పి. హడ్సన్ టైలర్, జార్జ్ ముల్లర్ గారు రాశారు. అప్పుడు ఎదురుగుండా ఉన్న వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా, జార్జ్ ముల్లర్ గారి గురించి నేను ఒకటి విన్నాను అన్నాడు. ఏమిటి? జార్జ్ ముల్లర్ మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడితే పరలోకం అంతా కూడా నిశ్శబ్దమైపోతుందంట. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం చెప్పండి. జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే బహుజాగ్రత్తగా వినేవాడట. అది చూసిన ఆ పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా ఏసయ్య అంత జాగ్రత్తగా వింటున్నాడంటే ఖచ్చితంగా అది జార్జ్ ముల్లర్ గారి ప్రార్థన అయి ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే కనీసం మన పిల్లలు కూడా కామ్గా ఉండరు, అవునా కాదా? మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ అబ్బాయి వస్తూ ఉంటాడు, మీ అమ్మాయి వస్తూ ఉంటారు, నడిచేవాళ్ళు నడుస్తూ ఉంటారు, కాళ్ళు తన్నేవాళ్ళు తల్లుతూ ఉంటారు. దయచేసి గమనించండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవదేవునితో మాట్లాడుతున్నావు అనేటటువంటి తలంపు కలిగి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు ఏ గదిలో ప్రార్థన చేస్తున్నారో ఆ గది తలుపు వేసుకోవడం మంచిది. కొంతమంది షో వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే అందరూ చూడాలని ఆశపడతారు, ప్రార్థన చేస్తూ ఉంటే గమనించాలని ఆశపడతారు. అబ్బో చాలా ప్రార్థన పరుడు, చాలా ప్రార్థన పరురాలు అని ఇతరులు అనుకోవాలి అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళవు.
ఎందుకని అది వేషధారణతో కూడిన ప్రార్థన. బైబిల్లో ఉంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు తెరుచుకొని అనుందా, తలుపు మూసుకొని ఉందా? తలుపు మూసుకొని ప్రార్థన చేయము. రహస్యమందు ఉన్న నీ దేవుడు నిన్ను గమనిస్తాడు. మేము నడుస్తున్నా, బోన్ చేస్తున్నా, పని చేస్తున్నా, వీటన్నిటి మధ్య నీతో మేము ఎప్పుడు సత్సంబంధము కలిగి ఉండాలి, నీతో కనెక్షన్ కలిగి ఉండాలి. తండ్రి, అట్టి జీవితం మాకు దయచేయండి. నిత్యము నీతో కనెక్షన్ కలిగి, నిత్యము నీతో సత్సంబంధము కలిగి, ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యపరుచుకునే శక్తిని, అట్టి ఆత్మీయతను మా బిడ్డలకు క్షేమము, మా చుట్టూ ఉన్న వారికి క్షేమము, మా సంఘానికి క్షేమము, ఆశీర్వాదము. ఈ సత్యము గ్రహించిన మేము ఇక నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి ప్రార్థనా పరులుగా మమ్మను మార్చమని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.